Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దవుతుందంటూ ప్రచారం. వైసీపీ సీరియస్, రంగంలోకి సిఐడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దవుతుందంటూ కొద్ది రోజులుగా వాట్సాప్ సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బెయిల్ రద్దయితే అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడతారని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కథనాలను వైసీపీ ఏపీ సిఐడి దృష్టికి తీసుకువెళ్లింది. దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ కు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ పై సిబిఐ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరిస్తుందని, న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం బెయిల్ రద్దవుతుందనే కథనాలు వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీసీఐడి అధికారులకు తెలిపారు. ఈ మేరకు వారికి ఫిర్యాదు చేశారు. బెయిల్ రద్దు తీర్పు వెలువడే రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు జాగ్రత్త తీసుకోవాలంటూ ఆ కథనాల్లో రాసుకొచ్చారని పేర్కొన్నారు. అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక వర్గానికి చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చివరకు పోలీసులను కూడా నమ్మవద్దంటూ అందులో సూచించినట్లు లేళ్ల అప్పిరెడ్డి సిఐడి అధికారులకు తెలిపారు. 1988 డిసెంబర్, 1991 మే నెలలో ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలను ఉదహరించారని అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలను నీలుగొండాలుగా అభివర్ణిస్తూ వారిని మరొకసారి ఎదుర్కొనక తప్పదని రాసుకొచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ కల్పిత కథనాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా న్యాయస్థానాల్లో ఉన్న కేసుల గురించి మాట్లాడడం సబ్ జుడిష్ అనే విషయం తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా ఉద్దేశపూర్వకంగా కథనాలను రాసుకొచ్చారని చెప్పారు. అసత్య ఆరోపణలు, కథనాలు, కులాలు, మతాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా వాటిని విస్తృతంగా సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి పోస్టులను తొలగించడంతో పాటు వాటిని పోస్ట్ చేసిన ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి ఏపీ సిఐడి అధికారులకు విజ్ఞప్తి చేశారు.